మాణిక్యాలరావు గారు ఇప్పుడు వాయిస్ ప్రాబ్లం లేదనుకుంటాను. ఆ ఇప్పుడు వినిపిస్తుందండి. ఆ చక్కగా బ్రహ్మాండంగా వినిపిస్తుంది. అబ్బబ్బా చాలా సంతోషం అండి. ఆ మాట్లాడమంటారా? ఆ హాయిగా. ఆ మీరు చాలా ప్రోమోలో చక్కగా పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాట్లాడలేనంత వాళ్ళు రాసిచ్చిన దానికంటే ఎక్కువగా ఆ తెలుగుదేశం పార్టీ దొంగలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోచుకున్నారని ఇది ఆల్రెడీ ప్రజలందరూ అనుకుంటున్నారని ఎంత కష్టపడి మాట్లాడుతూ ఉన్నారంటే పాపం అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటది ఏమనంటే అయ్యా మీరు ఈ పిచ్చి రాతలు రాసి పిచ్చి చూయించి ఇంటికి తీసుకుంటే మీకు కడుపులో మంట వస్తుంది అని చెప్పేసి ఏదో సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంటది. ఎంత ప్రసవ వేదన పడ్డారంటే కృష్ణమోహన్ గారు ఆ ప్రోమోలో ఎంత వేదన పడ్డారంటే అది చూసి జనమంతా కూడా ఆ ఏమనుకుంటారనేది కూడా అసలు పాపం అర్థం కానటువంటి పరిస్థితి. జనం అంటే మీ ఉద్దేశం తెలుగుదేశం జనమేనా? మీరు ప్రోమో చెప్పినప్పుడు కూడా నేను సైలెంట్ ఉన్నా. మీ మీద గౌరవం ఉన్నటువంటి ప్రేక్షకులు మిమ్మల్ని బాగా చూడాలని అనుకునే ఆశపడేటువంటి ప్రేక్షకులు కృష్ణమోహన్ గారు అంటే 40 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి నిజాయితీగా పోరాడేటువంటి గొప్ప వ్యక్తి ఈ విధంగా అయిపోయాడు ఏందని బాధపడతారని. నంబర్ టూ, అమరావతి రాజధాని అనేది నిర్ణయం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు సమర్థించినటువంటి విషయం ఇవన్నీ కూడా తెలుసు. అక్కడ ఎవరో దొంగలు ఉన్నారు, దోచుకున్నారు, వాళ్ళ ఆస్తులు కొనుక్కున్నారు, ఇవన్నీ కూడా బుడి మాటలు. ఇంకెంతకాలం వాళ్ళు మాట్లాడతారు, మీ చేత తినిపిస్తారనే సంగతి అర్థం కాదు. అదేదన్నా ఉంటే ఈ రోజు వరకు ఏం చేశారు మీరు? మేము అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రానికి కనీసం రాజధాని లేకపోతే దాని మీద ఒక కేంద్ర కమిటీ, ఒక కమిటీ వేస్తే రాజధానిని చూసి రాష్ట్రానికి సెంటర్ పాయింట్ లో ఉంటదని, వాటర్ ఫెసిలిటీ ఉంటది, అనేకమైనటువంటి చూసి అక్కడ పెట్టి భూములు కూడా మరి రైతుల దగ్గర నుంచి సేకరించి ఇన్ని ఇబ్బందులు పడి అతి తక్కువ టైంలో మరి చాలా రకాల నిర్మాణాలు చేసి అసెంబ్లీ కట్టించి సెక్రటేరియట్ కట్టించి కోర్టు కట్టించి ఇన్ని చేస్తే అక్కడ మీకు శ్మశానాలు లాగా. ఎందుకంటే ఆ పచ్చకామర వచ్చే వాడికి పచ్చగానే మాట కూడా కాదు. ఈ విధంగా హోమోజినిటీ ఉంటుంది, బాగుండదు. పిచ్చెక్కడికి పిచ్చిపోతలాగా మాట్లాడేటువంటి పరిస్థితి ఈ 18 నెలల్లో అసెంబ్లీలో ఏమన్నా విశాఖపట్నంలో ఏమన్నా కట్టొచ్చారా సెక్రటేరియట్ వీళ్ళు? ఈ 18 నెలల్లో కర్నూలు ఏమన్నా కోర్టు కట్టొచ్చారా? ఎందుకు? నెంబర్ వన్. నెంబర్ టూ, పాపం ఎంత ప్రయాసపడ్డారండి కృష్ణమోహన్ గారు. మీరు ఉద్యమకారుల్ని త్యాగాలు అంటారు, త్యాగాలంటే ఇవ్వటమే కదా, ఏమి తీసుకోవటం కాదు కదా. త్యాగాలు చాలా రకాల త్యాగాలు ఉంటాయండి. విప్లవ ఉద్యమ త్యాగాలు ఉంటాయి, లేకపోతే ఇచ్చి పుచ్చుకునేటువంటి త్యాగాలు ఉంటాయి, అదే ఈయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను సేవకుడిని, ఒక్క రూపాయి మాత్రమే తీసుకొని సేవ చేస్తాడు. ఈ ఒక్క రూపాయి తీసుకుంటాడా? ఇసుకలో ఎంత దోపిడీ చేస్తున్నాడు, మా వయసు లో ఎంత దోపిడీ చేస్తున్నాడు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దొబ్బేసి ఇప్పుడు వచ్చాడు ఈయన సేవకుడా? మీరు ఎందుకంత ప్రయాస పడిపోతున్నారు, ఎందుకంత ఇబ్బంది పడిపోతున్నారు? ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి మాట మీద కట్టుబడి ఉన్నారు. మేము భూమిని ఇచ్చాము, మాకు కొంత భూమి తిరిగి ఇస్తామన్నారు. ఇక్కడ అనేకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ కడతా ఉన్నారు, రాజధాని మంచి రాజధాని కడతా ఉన్నారు. స్వయాన ప్రధానమంత్రి గారు కూడా వచ్చి దేశంలో తలమానికంగా ఉండేటువంటి రాజధాని కడతామన్నారు. రాజధాని కడితే రాష్ట్ర ప్రజలతో పాటు మాకు కూడా ఉపయోగపడుతుంది అనుకున్నాము. ఈ రోజు రాష్ట్ర ప్రజలతో పాటు మాకు కూడా ఉపయోగపడుతుంది అనుకున్నారు. ఖచ్చితంగా అక్కడ మీకంటే భూతరాజు కనపడుతుంది. అయ్యో నాకు సరిగా నేను విన్నానా లేదా అని మాట్లాడలేండి. మిమ్మల్ని మాట్లాడిస్తున్నా కదా సార్, నిరాటంకంగా మాట్లాడిస్తున్నా కదా, మాట్లాడండి. మీకు ఇలాంటి మంచి మాటలు, ఉద్యమాలు, త్యాగాలు, తర్వాత రాజ్యాంగ వ్యవస్థలు, చట్టబద్ధం, కోర్టులు, ఇవన్నీ వైసీపీ వాళ్ళు చెప్పిన తర్వాత భూత పురాణాలు గెలపడుతుంది. కర్మ ఏం చేస్తాం? కనీసం మీకు భూత పురాణాలు గెలపడుతుంది. బాగుంది, వీటికి బాగుంది. ఇప్పుడు మన మాణిక్యాలరావు గారు వీటికి ఆగండి 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 వీటికి నేను సమాధానం ఆగండి. మాణిక్యాలరావు గారు ఇంకా ఆగండి. మనం డిబేట్ లో నలుగురు ఉన్నాం కదా,
డిబేట్లో నలుగురు ఉన్నాం కదా, మనకు ఉండేటువంటి సమయం కూడా తక్కువే. ఒక్క నిమిషం ఆగండి మణికెలరావు గారు, ఒక్క నిమిషం ఆగండి ఆగండి. లే దయచేసి ఆగండి. ఏం లే, దీనికి నేను సమాధానం చెప్పబోయే ముందు ముందు వైఎస్ఆర్సీపీ గారి దగ్గరికి పోయి, ఎందుకంటే దాదాపు 20 నిమిషాలు దాటిపోయింది టైము, 30 నిమిషాలుగా వస్తుంది. అలాగే అలాగే వయస్ మరి సంబర అంతే కదా సార్, మరి ఆయన చెప్పేది కూడా వినకపోతే చివరికి వీరుల విందుగా ఉండదు. మీ అనుమతితో థ్యాంక్ యూ రవిచంద్రారెడ్డి గారు. నాకు అన్నిటికన్నా ముందు ఈ త్యాగం అనేటువంటి పదం చాలా వికారంగా, చాలా ఎబ్బెట్టుగా మాణిక్యాలరావు గారు చెప్పినట్లుగా చాలా అసభ్యంగా వినపడుతోంది. దాని గురించి చెప్పి మిగతా వాటి గురించి చెప్పండి సార్. మొట్టమొదటిగా కృష్ణమోహన్ గారు మీకు, ప్యానలిస్టులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అలాగే ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా మిగతా విషయాల్లోకి వెళ్లే ముందు ఇప్పుడే మాణిక్యాలరావు గారు ఒక గొప్ప నిర్వచనం చెప్పారు. త్యాగాలు అనేక రకాలు ఉంటాయండి సార్. ఏమేమి త్యాగం చేస్తారో మాకు తెలియదు. పాపం అక్కడ ఉన్న రైతులు గాని అక్కడ ఉన్న మహిళలు గాని మరి ఏమేమి త్యాగాలు చేస్తున్నారో మాకు తెలియదు సార్, నిజంగా తెలియదు. కానీ ఇప్పుడు ఆ త్యాగానికి కొత్త నిర్వచనం చెప్పాడు. త్యాగంలో ఒక కోణం ఇచ్చిపుచ్చుకోవటం కూడా ఉంటదట. అంటే ఇచ్చిపుచ్చుకునే దాన్ని వ్యాపారం అంటారా, వ్యవహారం అంటారా, లేకపోతే త్యాగం అంటారా, వివేకంతో ఆలోచించమని చెప్తున్నా. దీన్ని త్యాగం అంటారు సార్, దీన్ని లాభసాటి బేరం అంటారు. వీళ్ళకి బేరాలు కుదుర్చుకోవడం వచ్చు, త్యాగాలు చేయడమే వచ్చు. ఇక్కడ రైతులు రైతుగా ఉద్యమిస్తే ఖచ్చితంగా గౌరవించాలి. ఢిల్లీలో రైతు ఉద్యమం జరుగుతుంది, కరెక్ట్. అక్కడ రైతు సార్, అది ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఏం జరుగుతుంది, అవన్నీ నేను పోట్ల. రైతు ఉద్యమం అంటే అలా ఉంటుంది. రైతు ఉద్యమం అంటే సింగారించుకుని స్పాన్సర్డ్ గా ఇచ్చిన ప్లేకార్డులు పట్టుకుని రోజువారీ బిర్యానీ తిని బీర్లు తాగి సాయంత్రానికి పేమెంట్ తీసుకుని ఎవరో నాయకులు నలుగురు. ఆగండి సార్, మధ్యలో రాకండి. నేను వచ్చినప్పుడు రాకూడదు మాణిక్యాలరావు గారు. మీరు మీరు డైరెక్ట్ గా నన్నే అటాక్ చేసినా కూడా నేను చాలా ఆనందంగా స్వీకరించాను. మీరు మిగతా ప్యానల్స్ మిగతా ప్యానల్స్ మాట్లాడేటప్పుడు మాట్లాడుకోండి, ప్రేక్షకులు కూడా వింటారు. మధ్యలో ఎందుకు డిస్టర్బెన్స్? ఒక్క నిమిషం రవిచంద్ర రెడ్డి గారు, రవిచంద్ర రెడ్డి గారు, ఒక్క నిమిషం. చూసారు కదా మీరు చెప్పదలుచుకున్న, మీరు చేయదలుచుకున్న వ్యాఖ్యలు చేశారు కదా మాణిక్యాలరావు గారు, మీరు చేయదలుచుకున్న వ్యాఖ్యలు చేశారు కదా. ఇంక సైలెంట్ గా ఉండండి సార్. మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడదురు కానీ, మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడదురు కానీ. ప్లీజ్ ఆడియో కట్ చేయండి. యా రవిచంద్ర రెడ్డి.